టికెట్ల కేటాయింపులో నాకు టికెట్ కేటాయించిన కారణంగా తీవ్రమైనటువంటి అన్యాయం ఈ పార్టీ చేయడం జరిగింది. ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఎవరైతే బాగుంటుంది, ఎవరికైతే టికెట్ కేటాయిస్తే రేపు గెలుపుకు కారణమవుతుంది అని చెప్పి అందరికి కూడా ఉత్సాహంగా మరి వాళ్ళు పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ టికెట్ కేటాయింపు ఏదైతే ఉందో అందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందిని గురి చేసింది. మరి ఇవాళ ఎవరికైతే సర్వే రిపోర్ట్లో అధికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వకుండా మరి సర్వేల్లో లేనటువంటి వ్యక్తికి ఇచ్చి మరి నాయకులు, కార్యకర్తలంతా కూడా నిరాశ నిష్ప్రభులకు లోన్ చేయడం జరిగింది. మరి దీనికి ఇవాళ అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి అభిష్టము ఆలోచన ప్రకారము రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో నామినేషన్లో 9వ తారీఖు నాడు మరి పార్టీ రెబల్గా నేను నామినేషన్ ఫైల్ చేస్తా ఉన్నాను. మరి దానికి అంతా కూడా ప్రజల సహకారం కూడా కావాలని, ప్రజల ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటా ఉన్నా. మరి తప్పకుండా ఉంటుందని ఆశిస్తా ఉన్నా. మరి ఎమ్మెల్యేగా గతంలో 3 పర్యాయాలు కూడా ఇక్కడ చేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి త్రాగునీటి సమస్యతో మొదలుకుంటే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడానికి నా వంతు గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఈసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున నియోజకవర్గాన్ని చేసి అన్ని విధాలుగా కూడా మరి ప్రజలకు అండగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే పదంలోకి తీసుకోవడానికి నా వంతు సహకారాన్ని, అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా అండగా ఉండడానికి నా వంతు ప్రయత్నం ఏదైతే ఉందో చేశానని చెప్పి తెలియజేస్తాను.